హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారు దేవుళ్ళ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు కానీ శుక్రవారం సమయంలో కానీ లేక పౌర్ణమి అమావాస్య రోజులో కానీ మనం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. అమావాస్య రోజు చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు చేస్తూ ఉంటాం. రేపు అమావాస్య, రేపు శనివారం అండి. అమావాస్య, మహాలయ అమావాస్య. పితృదోషాలు తొలగిపోవాలి అన్నా అదీ కాక సూర్యగ్రహణం కూడా పట్టింది. ఈ దీనివల్ల మనం ఏ పరిహారాలు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయా? అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం అండి, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి ఇలా ట్రై చేసి చూడండి. రేపు మీరు ట్రై చేశారు అంటే 3 రోజుల్లోనే మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. అంత శక్తివంతమైన పరిహారం ఇది. అందరికీ తెలిసిన పరిహారమే కావచ్చు, కానీ ఎంతో విశిష్టత కలిగిందండి. అమావాస్య రోజు మనం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా మనం ఎలా పూజ చేసుకుంటామో ఇంట్లో కూడా అలానే పూజ చేసుకోండి. అలా పూజ చేసుకున్న తర్వాత మీరు కుదిరితే సముద్ర స్నానం వెళ్ళి, నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసేదానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఒంట్లో ఉన్న దుష్ట ప్రభావాలు కానీ, శక్తి అంటే పీడని శక్తి, చెడు కళలు రావటం, ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీ, సూర్యగ్రహణం కూడా వస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండడం మంచిది. అదేవిధంగా పితృదోషాలు తొలగిపోవాలి అన్న అమావాస్య రోజు మీరు మధ్యాహ్నం పూట కాకికి ఏమైనా ఆహారం తినిపించడం వల్ల మీకు పితృదోషాలు అనేటివి తొలగిపోతాయండి. ఎవరికైనా దానాలు చేయడం, బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, అదేవిధంగా బయట ఉన్న గుడి దగ్గర ఉన్నవారు బిచ్చగాళ్ళకి కానీ ఏదో ఒకటి దానం ఇవ్వడం, వస్త్రదానం, అన్నదానం ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయండి. పితృదోషాలు ఎప్పుడు మనకు తొలగిపోతాయో అప్పుడే మనకు సకల సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే చెప్పవచ్చు. దానికి తోడుగా ఇలాంటి ధూపం ఒకటి వేయాలండి. ఇలా మనం వేసినప్పుడే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. అప్పుడే ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా ఇంట్లో స్థిర నివాసంగా ఉంటారు అనే చెప్పవచ్చు. పిడకలండి, ఆవు పిడకలు మనకు సిటీలో కానీ పల్లెటూరులో ఎక్కడైనా కూడా ఆవు పిడకలు అమ్ముతూ ఉంటారు. ఆవు పిడకల్ని తెచ్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. చేసిన తర్వాత మీరు ఆవు నెయ్యి, మనం ఆవు నెయ్యడం వేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి మన మనసులో ఉన్న చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయండి. చెడు ఆలోచనలు ఒక పాజిటివ్గా మనం ఎప్పుడూ ఆలోచించాం. ఎప్పుడు కూడా చెడు జరుగుతుందా, జరగదా, అవుతుందా, అవదా ఇలా సందేహంలోనే ఉంటాం. ఇలా సందేహం అంతా తొలగిపోవాలి అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో ఆవు పిడకల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత ఆవు నెయ్యని వేసి 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. ఇలా వెలుగుతున్న సమయంలో 5 లవంగాలు, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగింపడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ధనాకర్షణ పెంచడానికి కూడా ఈ లవంగాలు ఉపయోగపడతాయి. అందులో జవ్వాది పౌడర్ వేయడం వల్ల ఇంట్లో ఒక మంచి సువాసన కలుగుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఇలా మీరు ధూపం వేసిన తర్వాత ఈ మట్టి ప్రమిదను తీసుకొని మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి. ఒక గది వదలకుండా ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని మూలలు తిరగండి. ఇలా ఇల్లు మొత్తం ఈ పొగ చూపించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు, నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి అన్నీ తొలగిపోతాయండి. మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఆలోచనలు కూడా తొలగిపోతాయి. ఈ వాసనకి మనం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మన సమస్యలన్నీ తీరిపోయాయి అనిపిస్తుంది. అమావాస్య రోజు ఇలా ప్రత్యేకంగా చేయండి. శుక్రవారాల పూట పౌర్ణమి తిథిలో కూడా చేసుకోవచ్చండి. అమావాస్య రోజు చేయడం వల్ల 1000 రెట్లు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందనే చెప్పవచ్చు. ఇది ఇంట్లో వేయడం వల్ల ఇంట్లో ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే ఇంట్లో ఒక దైవశక్తి అనుగ్రహం ఉంది అనిపిస్తుంది. ఎప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు చికాకుగా గొడవ పెట్టుకుంటూనే ఉంటారు.
ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి వేయటం వల్ల, నెలకి ఒకసారి వేయటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి చికాకులు, గొడవలు, సమస్యలు అసలు ఉండవండి. అప్పుల సమస్యలు కూడా నిదానంగా క్రమేణా తగ్గుతూ వస్తుందండి. ఈ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల మళ్ళీ మీరు నెక్స్ట్ అమావాస్యకు చేసుకోవచ్చు. మధ్యలో వచ్చే శుక్రవారం పూట కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక 5 నిమిషాలు కేటాయించి ఇంట్లో ఉన్న ఆడవారు ఇలా చేసి చూడండి. యజమానికి కూడా ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. పెరగడమే కాదండి, ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు ఊహించని విధంగా మీ జీవితాలు మారిపోతాయండి. ఇలా మీరు ధూపం చూపించిన తర్వాత ఆ పొగ అనేది నిదానంగా వస్తూ ఉంటుంది. మీరు పూజ గదిలో అనేది అలానే ఉంచేయండి. ఆ లైట్కి ఆ పొగకి అనేది ఇంట్లో మొత్తం ఒక మంచి సువాసనగా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇలా మీరు పొగ వేసినప్పుడు డోర్స్ అన్నీ ఓపెన్లో ఉండాలి. మనకి ఎన్ని డోర్స్ ఉన్నా కూడా అన్ని డోర్స్ ఓపెన్లో ఉండాలి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి అంటే ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్లో ఉంచుకోండి. ఇలా అమావాస్య రోజు చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, ప్రభావాలు కూడా తొలగిపోతాయండి. ఇంట్లో ఒక మంచి, మన మనసు అనేది ఎంతో బాగా అనిపిస్తుంటుంది. ఇలానే ప్రతిరోజు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉదయం సాయంత్రం ఇలా పూజ చేసుకొని మీకు ఉన్న సమస్య ఒకసారి చెప్పుకుంటే చాలండి. ఇంకా మీరు పదే పదే కూడా మీ కోరిక, సమస్య చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మన సమస్యలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి అమ్మవార్లు ఎప్పుడు కూడా మనల్ని శపించరండి, ఎప్పుడు కూడా దీవిస్తారు. భక్తితో మాత్రమే మనం పూజ చేయాలి. అలా భక్తితో చేసినప్పుడే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి. ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.